నెక్స్ట్ ఇస్ ది అవార్డ్ ఫర్ పాంటలూన్స్ బెస్ట్ యాక్టర్ తెలుగు. అండ్ ఈ అవార్డ్ ని ప్రెజెంట్ చేయడానికి మే వి రిక్వెస్ట్ మిస్టర్ రాయన్ ఫెర్నాండెస్, హెడ్ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్ పాంటలూన్స్, అండ్ ఆల్సో మిసెస్ రాధికా శరత్ కుమార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. And the Pantaloons Best Actor Telugu goes to Ram Charan. It's such a pleasure, such a fantastic film, and such a pleasure for me to give this award for Ram Charan. And that too to my hero. Eureka! Katharlo nivahistuna ee Saima awards functions which chesinaatundi yavan mandi telugu kannada abhimanulaku na hrudayapurvaka namaskaram. Chaala santoshanga undi. Charan kuda raavalsindi. రాత్రి వరకు షూటింగ్లు చేస్తూ ఈ RRR సినిమాలో తను రాలేని పరిస్థితి. సో అనిత భావించద్దు, తన తరఫున ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ గుర్తుంటే కనుక రంగస్థలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను మాట అన్నాను. నేను ఈ డబుల్ పాజిటివ్ సినిమా రిలీజ్కు ముందే చూశాను. చూసినప్పుడు ఒక తండ్రిగా చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా చాలా గర్వపడుతున్నాను. తోటి హీరోగా తోటి నటుడుగా చరణ్ను చూసి చాలా ఈర్ష్యపడుతున్నాను అని. అంతటి చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినటువంటి చరణ్ ఈ ఉత్తమ అవార్డు మీ సమక్షంలో తీసుకోవడం నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సైమా. సైమా అవార్డ్స్ అనేవి ఎక్కడ ఎప్పుడు జరుగుతున్నా సరే నాకు ఆహ్వానం ఉంటూనే ఉంటుంది. నాకు వీలైనంత వరకు ఖచ్చితంగా ఈ అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నేను ఎప్పుడు ముందుకుంటాను. గతంలో కూడా సింగపూర్, మలేషియాలో జరిగినప్పుడు నేను ఉన్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరం ఇంత వ్యయ ప్రయాసలతోటి విష్ణు ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్ని అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద సౌత్ ఇండియన్కు సంబంధించినటువంటి కళాకారులకి సాంకేతిక నిపుణులకి సామర్థ్యం సత్తా టాలెంట్ ఉన్న వాళ్ళని మీ సమక్షంలో ఇలా సన్మానించడం అవార్డ్స్ ఇవ్వడం అన్నది చేస్తున్న అద్భుత కార్యక్రమంలో మన వంతు ప్రయత్నంగా అతన్ని ఉత్సాహపరచడానికి మనందరం రావాలి, వచ్చి తీరాలి. ఆ రకంగా నేను ఈ అవార్డ్ ఫంక్షన్ రావడానికి ఎప్పుడు నేను సుముఖంగా ఉంటాను, రావడానికి ముందు ఉంటాను. ఈ రోజున చూస్తే కనుక కన్నడ ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది కళాకారులు, మిత్రులు, అలాగే టెక్నీషియన్స్ అందరూ వచ్చారు. నిజంగా మీకు అందరికీ కూడాను నేను సంతోషాన్ని తెలియజేస్తాను. ఇది లాభాపేక్షతో చేస్తున్నటువంటి వ్యవహారం కాదు, కేవలం ఒక ప్యాషన్. మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కూడా ఒక ఆదరణ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ కూడా గుర్తింపు ఉండాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మనందరం కూడా భుజం కాయటం అనేది చాలా అవసరం. అండ్ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యావన్ మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు విన్న అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.